ఖండం చేస్తున్నాం, కేసులు పెట్టాం. ఇంతవరకు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేని సిగ్గుమాలిన వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. దాడులు మావే, ఆఫీస్ కార్లు మావే, కార్లే మళ్ళీ జైలుకు పంపించారు. శభాష్ పోలీసులు, మీకు కూడా ఒక మనసు ఉంది, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. జాగ్రత్త, అడగండి నీ కొడుకును, అడగండి నీ కూతుర్ని, అడగండి వాళ్ళ పనిని. వాళ్ళు కానీ సమర్థిస్తే నేను కూడా సమర్థిస్తా, నేను కూడా ఆమోదిస్తా. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరిస్తూ, ఏదేమైనా ఈ పోరాటం ఆగదు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి సైకో పాలన పోయే వరకు, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే వరకు నేను ముందుకొస్తా. నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అంటే మీకు మీ ఇష్టం, ఏమైనా చేయొచ్చు. దాన్ని సమర్థిస్తూ మళ్ళా ఎస్పి స్టేట్మెంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు నేను వస్తానే ఒక ఎన్క్వైరీ వేసి మాకు తెలియకుంటే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక మనిషి అనే వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గన్నవరంలో నేషనల్ హైవే పక్కన, ఎయిర్పోర్ట్ పక్కన, విజయవాడ రాజధానికి దగ్గర ఇలాంటి సంఘటన జరిగితే రౌడీలు స్థైర్య విహారం చేస్తే, మొన్న నేను వచ్చినప్పుడు చూశాను ఎయిర్పోర్ట్కి 1000 మంది పోలీసులు వేసుకొచ్చారు. నేను గన్నవరం పోకూడదంట, గన్నవరం పాకిస్తాన్లో ఉంది. ఏంటి వింత చేష్టలు? పార్టీ ఆఫీస్ అందరూ మీకు ఫోన్లు చేశారు, ఎప్పటికప్పుడు హెచ్చరించారు, దాడులు జరుగుతున్నాయి చూడమన్నారు. చూడమంటే మీనమేషాలు లెక్కేసి మొత్తం దహనం చేసి తర్వాత తీరిగ్గా వచ్చి నాకు లెసన్ చెప్తారా మీరు, పాఠాలు చెప్తారా మీరు? పోలీసులు గుర్తుపెట్టుకోండి, ఎవరు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సిఐ, ఆ సిఐ నేను ఎవరి మీద దాడి జరిగిన దానికి కారణం కూడా పోలీసులే. మీరు మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు వచ్చినప్పుడు మీరు రావడానికి వీలు లేదని చెప్పుంటే ఈ దాడి మా మీద జరిగేది కాదు, మీ మీద జరిగేది కాదు. దానికి మీరు సిగ్గుపడాలి. కడాన కేసు పెడతారు, ఏదో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు.